రాష్ట్రాలు ఏమంటాయంటే రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో మొత్తం పనిచేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. సో వాళ్ళకేమో కావాల్సినంత ఫండింగ్ లేదు, ఇక్కడేమో ఆదాయాలు పడిపోయాయి లాక్డౌన్ వల్ల, మాకేం ఫండ్ ఇవ్వట్లేదు, మాకేం డబ్బులు ఇవ్వట్లేదు కేంద్రం అనేది, దాన్ని ఎట్లా అడ్రస్ చేయాల్సిన అవసరం వాళ్ళ దగ్గర లేదేమో. అది తప్పది, దీన్నే కేసీఆర్ గారు ఫెడరల్ సిస్టమ్ కావాలన్నారు. ఎవ్రీ స్టేట్కి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ హెల్త్ సిస్టమ్ కానీ వాళ్ళ చండ్రు రావాలన్నారు. ఆయన ఎందుకు చెప్పాడు ఆ విజన్ అనేది ఇప్పుడైనా అర్థం అవ్వాలి మనకి కదా. ఇట్ హ్యాస్ టు బి ఎ ఫెడరల్ సిస్టమ్. ఊరికే ఏదో మనం ఏలే రాష్ట్రమో మన ఏలే స్టేట్ అని చెప్పలేదు ఆయన. ఇలాంటి ఇబ్బందులు ఇలాగే వస్తాయి వెన్ ఇట్ బికమ్స్ టోటలీ సెంటర్. ఎక్కడో సెంటర్ నుంచి అర్థం చేసుకోవాలంటే, డిసైడ్ చేయాలంటే అది ఎలా అవుద్ది ఈ దేశంలో? సో ఇవన్నింటినీ ఆలోచించే టైం ఇది. వై డిడ్ దే సే వీ నీడ్ అ ఫెడరల్ సిస్టమ్? వై డిడ్ దే సే వీ నీడ్ a freedom to solve our problems? Exactly. Ante kada? See, ivannitni ala chudali manam. Enduku KCR gar lanti vala lanti maati chepparu? Ante idi ayana vision. So ipudu adukovalsina paristhiti enduku vastundi manaki? You get my point? Yeah. Ayana inkoka maati. చెప్పండి ప్రకాష్ గారు. ఆయన ఇంకొక సలహా కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచించమని కూడా చెప్పారు. అంటే హెలికాప్టర్ మనీ అనేది చాలా మందికి తెలియని ఒక కొత్త పదాన్ని మరొకసారి పరిచయం చేశారు కేసీఆర్ గారు. అంటే నీడీ పీపుల్కి డైరెక్ట్గా అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వడం, లేకపోతే రాష్ట్రాలకు ఇస్తే రాష్ట్రాలు ఇవ్వడం, అది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉందా అని మిమ్మల్ని అడిగితే ఉందా అంటే ఎందుకు ఉండకూడదండి. ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు మీరు ఒపీనియన్ గారిని చూడండి. See how individually they are finding ways to reach people. ఇప్పుడు సింపుల్గా అండి, ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ సెంట్రల్ స్టేట్ కాదు, ఎవరి దగ్గర విజనరీ ఉన్న ఐడియాస్ ఉందో దాన్ని ఈ మొత్తం ఇండియా భారతంలో ఉన్న 20-30 మంది లీడర్స్ కూర్చొని ఆలోచించి అమలు చేయాలి, కానీ వేరే ఆలోచించకూడదు ఇప్పుడు. అవును, ఎందుకంటే ఇప్పుడు జన్ధన్ ఖాతాలు లాంటి వాటిలో 500 వేస్తున్నారు, కానీ దానికోసం మీరు చూసే ఉంటారు క్యూలు, పాపం అకౌంట్లో పడిన డబ్బులు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయేమో అని భయంతో మన వాళ్ళకి ఉన్న అవగాహన లోపం కావచ్చు. నాటకాలు వాళ్ళు నాటకాలు చేస్తున్నారండి. ఎవరి నాటకాలు వాళ్ళది చేశానని చెప్తే నమ్మేయాలి మనము. ఎంత జరుగుతుంది ఎంత అమలు అవుద్దని తెలీదు. బట్ నేనండి మళ్ళీ మళ్ళీ మీరు ఎంత లాగినా ఇప్పుడు కాదు ఇలాంటి గురించి మాట్లాడడానికి. ఇవన్నిటినీ కొంచెం ఇంకో దృష్టితో సహనంతో మనం చూడాలి. మళ్ళీ ప్రకాష్ రాజ్ మాట్లాడుతుంటే ఆయన మీద కోపం ఉంది కాబట్టి, విభేదాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతుంటే మీరు అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. నో నో నో, వి ఆర్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ జస్ట్ డిస్కసింగ్ అంటే అలా కాదు. నేను వింటున్న వాళ్ళకి చెప్తున్నా, అదే అదే మీతో మాట్లాడలేదు. మేమందరూ యూసీ ఫైనలీ నేను ఎప్పుడూ చెప్పున్న మాటే, ప్రజలు ముఖ్యం ప్రజాప్రభుత్వంలో. మంచివాడిని ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు, ఏమి తెలియని వాడిని ఎన్నుకుంటే ప్రజలు ఓడిపోతారు. దిస్ ఇస్ ద థాట్ ప్రాసెస్. సో ఇప్పుడు కంప్లైంట్ కాదు టైము, బట్ ఇవన్నిటిని గమనించండి. బట్ ఐ హావ్ ఏ క్వశ్చన్, జరుగుతుందని గమనించండి, ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారని చూడండి.